ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు. ఏది బాగుంది అనిపించింది రెండింటిలో? జగన్ జగన్ అంటే చాలా మంది నిత్యావసర రేట్లు సరుకులు అన్ని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ వేడిస్తామంటే 100 మంది కలిసినా వేడిలేరు. ఎందుకని 100 మంది కూడా కలిసి జనాల్లో ఉంది. జనాల్లో ఉంది నాటకం. జనాల్లో నాటకం. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగనే. మరి సెంట్రల్లో ఎవరైతే బాగుంటుంది? మరి బీజేపీతో బాగుంటే కాంగ్రెస్? కాంగ్రెస్. చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్ పరిపాలన చేశారు. ఏది బాగుంది అండి? జగన్ పరిపాలన బాగుంది. అంటే కొంతమంది అంటున్నారు కదా రేట్లు ఎక్కువ పెరిగినాయి, పత్తి పెరిగినాయి. మోడీ చేసిన మోడీ చేసిన మరి సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది? మోడీ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్. కాంగ్రెస్ జగన్ పాలన. జగన్ పాలన బాగుంది. అంటే ఇప్పుడు నిత్యావసర రేట్లు సరుకులు అవి పెరిగినాయి అంటున్నారు కదా, మరి అవన్నీ జనం మీద పోయేదిలే. అవన్నీ మనం కాన్రావుగా కాన్రాని అయ్యి కాను వచ్చే ఇయ్యి. మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? జగనే. జగనే. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ నడిస్తాం అంటున్నారుగా. వాళ్ళు సినిమాలు తీసుకుంటారా? మళ్ళీ సినిమాలు తీసుకుంటారే. మరి సెంట్రల్లో ఎవరు వస్తే మళ్ళీ బీజేపీ వస్తే బాగుంటుందా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? అక్కడ మళ్ళీ మోడీ వస్తే బాగుంటుందా కాంగ్రెస్? ఇది అడిగింది మనకు అంతే. మనకేం పని చంద్రబాబుకి? మనకి ఇదే కదా ముఖ్యం. ఇక్కడ లోకల్లో మరి ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందా తెలుగుదేశం వస్తే బాగుంటుంది? ఇక్కడ కడిగిరిలో ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఏం చెప్పిన వైఎస్ఆర్ గురించి చెప్పింది జగన్ వస్తేనే బాగుంటుంది. నేను చెప్తాను ఇక్కడ కనిగిరిలో. కనిగిరిలో కూడా అది బాగుంది అనిపించింది. అది సీత అక్కడ, ఇది పేడ దగ్గర. జగన్ పరిపాలన బాగుంది. ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ ఓడిస్తామంటారుగా, ఓడిద్దా? నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా? జగన్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ లోకల్ ఎవరు వస్తే బాగుంటుంది? బుర్రా భాస్కర్ వస్తే బాగుంటుంది. సెంట్రల్లో మరి బీజేపీ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? బీజేపీ. బీజేపీ వస్తాను. ఇప్పుడు జగన్ పరిపాలన చూసారు, ఎవరిది బాగుంది అనిపించింది? జగన్మోహన్ రెడ్డి బాగుంది. జగన్మోహన్ రెడ్డి బాగుంది. ఏం తేడా ఏం తెలియట్లేదు దానికి దీనికి? చంద్రబాబు నాయుడు వల్ల ఏమొచ్చింది? ఏం వాళ్ళ జన్మో కమిటీ నెంబర్లు పెట్టుకున్నారు, వాళ్ళ నాయకులకే వాళ్ళు సంతకాలు పెట్టి చేసుకున్నారు. వీళ్ళందరి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాకే ఉంది, మాకు ఇంజనీర్ చదువుతుంది. ఇవాళ మాకు కాలేజీ మొత్తం ఆయన ఫీజు కట్టుకుంటుంది. ఇవాళ నేను నాకు ఎంత నేను సామెత లేదు, ఇంజనీర్ చేస్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళ వరకు ఆయనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ నడిస్తామంటుందిగా. వాళ్ళు అట్లే చెప్పిస్తారా? వాళ్ళు వేసే ప్రజలు కదా. ఏమైతే ప్రజలు ఏమి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లోకల్లో కనిగిరి లేదొస్తే మరి బాగుంటుంది. ఏదొచ్చినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి సెంట్రల్లో మళ్ళీ బీజేపీ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చిన మీరు సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చింది జగన్ పరిపాలన. అంటే కొంతమంది అంటున్నారు నిత్యావసర రేట్లు పెరిగినాయి, అన్ని సరుకులు ఎక్కువ పెరిగినాయి. అది కామనే కదా, కేంద్ర వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. కేంద్ర వాళ్ళు కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ నోడిస్తామంటుండగా జరుగుతుంది? అది ఎవరి సమాజంలో జరిగే సంగతి మనకేం తెలుసు అయ్యా? మనకి తెలియదుగా. కానీ ఇద్దరు పరిపాలనలో పోల్చుకుంటే ఎవరి పరిపాలన బాగుంటుంది? అంటే మనం ఇప్పుడు మనం ఏం చెప్పలేము, మనము ఏం చెప్పడానికి అవకాశం చెప్పలేము. ఇక్కడ లోకల్లో మరి ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందా లేకపోతే తెలుగుదేశం పార్టీ? వైఎస్ఆర్సీపీ వస్తే బాగానే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ. మరి సెంట్రల్లో మళ్ళీ బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? మళ్ళీ మోడీ తిరిగి వస్తే బాగుంటుందా, మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుందా? మనకేం తెలుసు ఆయన ప్రభు, అంటే కేంద్ర ప్రభు అంటే ప్రజలు ఎట్లా ఉంటారు అక్కడ అట్లా ఉంటారు. పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్ పరిపాలన చూశారు, ఎవరిది బాగుంది అనిపించింది? జగన్మోహన్ రెడ్డి బాగుంది. జగన్ రెడ్డి పెడతారు. అంటే కొంతమంది అంటున్నారు నిత్యావసర రేట్లు సరుకులు ఎక్కువ పెరిగినాయి, రేట్లు పెరిగినాయి. అది ఢిల్లీ లెవెల్లో పెరిగింది, మన ఆంధ్రాలో పెరిగింది, అంత దేశం అంతా పెరిగిందా? దేశం అంతా పెరిగింది అంతే కదా. మనం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి తప్పు, కానీ దేశవ్యాప్తంగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి కాదు, మోడీ కాదు. ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మరి జగన్ నడిస్తాము. నలుగురు కలిసి ఓడిచ్చిరా పోయిన సార్, నలుగురు కలిసారు ఓడితో సహా ఓడిలేదు కదా ఇప్పుడు అంతే.
వస్తే బాగుంటుంది మరి సీఎం గా జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది ఇక్కడ కనిగిరిలో లోకల్ ఎవరు వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే తగిన సీట్లు ఉండాలి కదా అప్పుడు ఈ సీట్ కూడా కావాల్సి ఉంటుంది జగన్ పరిపాలన బాగుంది అంటే ఇదివరకుడికి ఇప్పటికి ఏమైనా తేడా తెలుస్తుందే తేడా తెలుసు ఎందుకు తెలియట్లే తెలుస్తుందే ఇదే బాగుందే ఇదే బాగుంది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మరి జగన్ ఓడిస్తామంటారుగా ఓడిస్తామంటాడు కానీ అది జరగని పని ఎందుకని ఎందుకని అంటే ఆయన మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు జగన్ మంచి కార్యక్రమం మంచి అంటే మంచి కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ పింఛన్లు అవి పథకాలు తప్పితే ఏమీ డెవలప్ చేయలేదు అంటున్నారుగా వాళ్ళు అంటారులే ఏం చేయలేదని వాళ్ళు ఇదివరకు ఏం చేశారు వాళ్ళు ఇదివరకు ఏం చేయలేదు ఈయన వచ్చి అన్నీ చెప్పినవన్నీ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఏమైనా వస్తేనే మళ్ళీ ఏమైనా ఉంటుందని బాగుంటుంది మరి సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది సెంట్రల్ కాంగ్రెస్ ఉంటుంది మరి ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది కనిగిరిలో ఉగ్ర కొంచెం పర్వాలేదు ఉగ్ర పర్వాలేదు ఆయన వస్తే బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది నేను ఉన్నాడు కానీ బుర్ర ఏం చేయలే ఏం చేయలేదు ఉగ్ర వస్తే ఉంది చేస్తారని ఆశ ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన తీసి ఇప్పుడు జగన్ పరిపాలన తీసి ఏది బాగుంది అనిపిస్తుంది రెండింటిలో టీడీపీ బాగుంది టీడీపీ బాగుంది అంటే ఇది కూడా ఆల్రెడీ ఎన్నో పథకాలు అవి పెట్టినా ఏ ఎవరికి అందుతున్నా అందట్లేదు అందరికి దానికి ఏదో లింకులు పెడుతుందా దానికి మీటర్ అని స్థలం ఉందనో నేను ఇప్పుడు వైఎస్ఆర్లో పెడితే నాకు 5 ఎకరాలు పొలము డెపాసిటర్ బిల్డింగ్ అన్నీ ఉన్నాయని చెప్పారు వెళ్ళి మండలాఫీసు ఎంఆర్ఓ గారికి చెప్పాను నీ పేరు మీద ఏం లేదన్నారు మరి లేనప్పుడు నాకు ఇవ్వాలిగా జగన్ అన్న ఇది గృహం కింద స్థలం ఇవ్వాలి నాకు నేను టీడీపీ అని నాకు ఇవ్వలేదు లేదు ఇక్కడ నెక్స్ట్ ఏదో ఏదో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అంటే ఎవరు వస్తే బాగుంటుంది టీడీపీ వస్తేనే బాగుంటుంది టీడీపీ ఎవరు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి బాగానే ఉంటుంది ఇక్కడ బాగానే ఉంటుంది మరి సీట్లో మళ్ళీ ఎవరైతే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ముఖ్యమంత్రి అంటే అది నీవు ఏమనుకుంటుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి వస్తే చంద్రబాబు వస్తేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు మళ్ళీ సెంటర్లో మరి బీజేపీ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే ప్రతి పేదోళ్ళు కూడా బాగుపడతారు బీజేపీ వాళ్ళు లేదా ఏముంది వాళ్ళు ఎంతసేపు వాళ్ళు వాళ్ళదే ఉండలేదు కానీ మనకి లేదు బీజేపీ కానీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది చెప్తారు ఎలక్షన్ అయినా ఒక మాట చెప్తారు ఇక్కడ ఇప్పుడు పరిపాలన జనాలు బాగానే మెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం జనాలు కూడా బాగా సంతోషంగా ఉన్నారు దాన్ని బట్టి జనాలు నిర్ణయిస్తారు మళ్ళీ కూడా నిత్యావసర వస్తువులు అనేది నిత్యావసర కూలీలు కూడా పెరుగుతున్నాయి కదా గతంలో 100 రూపాయలు ఉండదు ఈరోజు 300, 400, 500 రూపాయలు కూలీలు తీసుకుంటారు నిత్యావసరం అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విజయసింది స్టేట్ గవర్నమెంట్ కాదుగా దాన్ని బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మరి జగన్ ఓడిస్తామంటారు కదా సరే 100 మంది 100 రకాలుగా వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు ఇక్కడ కనిగిరిలో లోకల్ ఎవరు వస్తే బాగుంటుంది లోకల్ అదే అధిష్టానం నిర్ణయం మళ్ళీ కూడా ఇతనే గెలుస్తారు లాస్ట్ టైం 42,000 ఓట్లతో గెలిచాడు ఇప్పుడు కూడా అదే మెజార్టీ తగ్గకుండా మళ్ళీ కూడా రిపీట్ అవుద్ది మరి సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది సెంట్రల్లో దగ్గర మన 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 చిన్న స్టేట్ విడిపోయింది మనతో సంబంధం లేదు దాన్ని బట్టి అన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు నిర్ణయిస్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మళ్ళీ మోడీ వస్తే బాగుంటుందా కాంగ్రెస్ వస్తే బాగుంటుందా అది అదే చెప్పేదండి ఇప్పుడు పెద్ద రాష్ట్రాలు మన చిన్న రాష్ట్రం మన ఎంత 25 ఎంపీ సీట్లు మన వల్ల ఏం కాదు కదా ఇప్పుడు లాస్ట్ టైం టీడీపీ వచ్చినప్పుడు ఏం చేయలేకపోయారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో కొంచెం అంత ఇంత ముందుకెళ్తుంది కేంద్రం నుంచి పెట్టుబడులు కానీ బాగానే ముందుకెళ్తుంది ఇప్పుడు డెవలప్మెంట్ కూడా బాగానే ఉంది మోడీ అని ఏం లేదు ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది మోడీ కొంచెం బెటర్ భవన నిర్మాణ కార్మికులు కార్మికులు సూసైడ్ చేసుకున్నారు ఇదివరకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి ఇద్దరులో ఎవరికి బాగుంది చంద్రబాబు నాయుడు అని అంటే తెలుసు కాబట్టి మనిషికి తెలుసు కాబట్టి ఆయన అంటే తెలియట్లేదు తెలియట్లేదు కాదు తెలుసు పరిపాలన కావాలనే చేసేదట పెట్రోల్ రేట్లు ఎవరు అన్న పెద్దమంది ఇప్పుడు ఇది ఛార్జీలు ఫస్ట్లో పెంచింది 15 రూపాయలు మొగలుకి ఫస్ట్ 10 రూపాయలు ఇప్పుడు 20 రూపాయలు బస్ ఛార్జ్ 20 రూపాయలే ఆటో ఛార్జ్ 20 రూపాయలే వీళ్ళు బతుకుతారు కానీ ఈ ఆటోలు ఎందుకు బతుకుతారు ఎంత పవన్ కళ్యాణ్ వచ్చినా ఏం చేయలేడు
ఛాన్స్ కూడా లేదు. మీరు జనాలు వస్తుంటారు కానీ ఓ లేదు అరుపులు అరుపులు అరుస్తారు, ఏదో నాలుగు మాటలు మాట్లాడము అన్నట్టు ఉంటారు. పైకి పోతే ఓటు ఎవరికి అబ్బా సమస్య లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు పక్క వస్తాడు, పక్క తిరగలేదు, ఆయన తిరగలేదు, పక్క చంద్రబాబు పొత్తున్నా లేకపోతే సంబంధం లేదు. అసలు వీళ్ళేదో ఫ్యాన్స్ అరుస్తారు అరవడము అవన్నీ ఇష్టం వచ్చేట్టు చేస్తారు. కానీ ఒక పద్ధతి ఉంటే 2019 పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వడు ఎమ్మెల్యేకి బాధ ఏంది, భీమవరంలో గెలిస్తే మళ్ళీ రీకౌంట్ చేసినా అట్లాంటి వ్యవహారం. ఇక్కడ మళ్ళీ ఎవరు నాకు తెలిసి ఉగ్ర అవసరం, ఉగ్ర అవసరం, పక్క ఉగ్ర అవసరం. ఏడన్నా జాబులు లేవు ఏమి లేవు ఏడ అసలు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐటీ జాబులు ఇప్పుడు మూడు క్యాబులు అంటే మూడు క్యాబులు ఎందుకన్నా ఇంకేమన్నా అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు మూడు రాజధానులు పెట్టుకోండి అది అని కామెంట్ చేస్తారు. కానీ ఆయనే సినిమాలు చేసుకుంటుండు ఖాళీగా ఉంటు రాజకీయాల్లోకి వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, సపరేట్ సపరేట్ పోటీ చేస్తే బాగుంటుంది. కలిస్తే అంటే చంద్రబాబు పక్క వస్తుంది, కలిస్తే చంద్రబాబు పక్క వస్తుంది. కలవకపోతే రాలేరా? కలవకపోతే అంటే ఇది ఫిట్ వస్తుంది ఇంకా. కలిస్తే మాత్రం కలిస్తే వస్తుంది చంద్రబాబు కన్ఫర్మ్, అది మాత్రం పక్క. కలిసినా కలపోయినా ఆయనవే అనుకుంటుంది కదా, ఎట్టకాలంలో ఆయనవే అనుకుంటుంది. ఏందో రాజకీయం అండగా ఉంది కదా అని అట్లాంటి అట్టు దాడులు చేయడము రాళ్ళు పగలనడము ఏందన్నా ఇది ఏదన్నా అసలుకి ఏది. సెంట్రల్ ఎవరు వస్తే బాగుంటుంది మరి, బీజేపీ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? సెంట్రల్ కాంగ్రెస్ అంటే ఇంతకుముందు సరి ఏమో వస్తే బాగానే ఉంటుంది అనుకోండి కాంగ్రెస్. అంటే మోడీ పరంగా ఏమి లేదంటే మోడీ రైతులకు వేసింది కానీ డబ్బులు డబ్బులు ఎవరికి కావాలన్నా? రైతులకి సంవత్సరానికి ఇంతనే 5 లక్షలు ఎక్స్గేట్ చేయాలా? ఎక్స్గేట్ వేస్తే వాళ్ళకి బోర్లు కానీ నీట్ కానీ చూసుకుంటే కరెంటు బిల్లు 24 గంటలు కరెంటు 24 గంటలు కరెంటు ఇస్తే సరిపోయింది. కరెంటు మధ్యలో కరెంటు తీయడాలు బెదిరియడాలు. అమరావతి రాజధాని చంద్రబాబు నేను నమ్మి డబ్బులు ఇస్తే అప్పుడు ఏమని చెప్పారు? ఇద్దరు జగన్ చంద్రబాబు ఇద్దరు చంద్రబాబు గారు ఇద్దరు ఒప్పుకున్నారా? డబ్బు ఉన్నాక ఇప్పుడేమో నేను అమరావతిని రాజధాని చేయను, నా ఇష్టం వచ్చినట్టు మూడు రాజధానులు చేసుకుంటా అంటే ఎవరు ఒప్పుకున్నారు?